ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ద్రోణం రాజు శ్రీనివాసరావు మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు జాతీయ రెడ్డి జేఏసీ మరియు రాష్ట్ర యూత్ విభాగ అధ్యక్షులు ఎన్వి రెడ్డి తెలిపారు. స్టార్ ఫ్లెక్స్ స్పోర్టింగ్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ దివంగత ద్రోణంరాజు శ్రీనివాసరావు వారి మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు ఎన్వి రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నివాసంలో ఆయన చేతుల మీదుగా ఈ ట్రోఫీని ఆవిష్కరించడం జరిగిందన్నారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని సుమారు 16 నుంచి 18 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఈ పోటీలకు చీఫ్ కోచ్ ఎన్ఐఎస్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ కొండలరావు, ఎస్జి రామకృష్ణ, స్టార్ ప్లస్ సన్నీ మరియు ఆర్వి త్రినాథరావుల సమక్షంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ఈ పోటీలకు వచ్చి జయప్రదం చేయాలని కోరారు.